నాకు తెలిసిన వాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా డబ్బిస్తున్నాను అనుకో. నువ్వు ఎక్కడో పని చేస్తున్నావు కదా, మీ ఓనర్ నీకు జీతం ఇవ్వడా? ఆ ఏం జీతం బాబు, నా పిండాకుడు, నా పాటి మట్టిను. మా నాన్న ఆ శానయ్య గారి నాన్న దగ్గర ఆ రోజుల్లో 1000 రూపాయలు అప్పు చేశాడు. అప్పు తెచ్చకుండా మంచం ఎక్కేశాడు. బాల్చితన్నయ్య పోయే ముందు నన్ను ఈ శానయ్య గారి దగ్గర వెట్టి చాకరి కుదిర్చిపోయాడు. అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరీ చేయించుకు వస్తున్నాడు. మా నాన్న చేసిన 10000 అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకరీ తర్వాత కూడా ఇప్పుడు ఇంకా 30000 ఉంది. అది ఎప్పటికి తీరుతుందో, నేను ఎప్పటికి బంధ విముక్తుడు అవుతాను. అంటే అంత రోగా మీ ఓనరు? ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద బాబా దేహానికి, వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను. వాడొట్టి మలపత్రాష్ట్రుడు, మహానీచుడు, అష్టదరిద్రుడు, నికృష్ట జీవి, అంకచండాలుడు, నిత్య శంకితుడు. ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు, వెళ్ళండి. అయ్యా, వేదం చదివి దీవించాను, తాంబూలం దక్షిణ ఇప్పిస్తే. కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా, దానికి అది చెల్లు. జోగినాథం అయ్యా, దీన్ని బయటికి పంపించండి. అయ్య గారు వెళ్ళండి. రండి అయ్యా. పంతులు గారు వాడు శాడిస్ట్ కదా, మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం. ఇందా ఈ 10 రూపాయలు తీసుకెళ్ళండి. అయ్యా కాపీ. కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా సగం? నువ్వు తాగావా? నీ తాగలేదండి. ఏది వాసన చూపించో. అబ్బా, 14 లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా, నోరు మూసేయ్. పొద్దున్నీ ఒకటే తుమ్ములరా, చావుచ్చి పడుతుంది అనుకో. ఏమిట్రా శానయ్య బావ, చావుచ్చి పడుతుందన్నాడా? అవునన్నా, మా నాయనే మా నాయనే తెగ తుమ్ముతున్నాడా? అవునమ్మా, నేను కన్నారే చూశాను. విందా, అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడేవు. అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నమాట. బావా, 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 నువ్వు తెగ తుమ్ముతున్నావని కన్నాకన్నీ తెలుసుకున్నావు. మా గుండె తరుక్కుపోయింది అనుకో. తుమ్మ చెట్టు అంత గట్టి మనిషివి, నీకింత ఆపద వస్తుంది అనుకోలేదన్నయ్య. ఊరుకోవే, చావు చెప్పొస్తుందా? మనిషిని చూడవే పాపం, జీవకళ పోయింది, రేపో మాపో అంటున్నాడు బావ. మరేనండి, ప్రేతకళ ఉట్టి పడుతోంది అన్నయ్య. అన్నయ్య ఊరుకో, బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే. విందా, ఆస్తి పాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు, కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా. ఈ ఇల్లు మన పెద్దాడి పేరు నచ్చేద్దాం, ఏమంటావు? అలాగేనండి, లోపల ఉన్న 2 బీరువాలు మన పెద్దదాని సారి కింద పంపించేద్దాం. అలాగే బావ, నువ్వు సర్లే జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఈ పీట కూడా దాని సారిలోకే దూసేయి. లోపల ఉన్న మంచాలు, అద్దాల బల్ల, పరుపు చుట్టలు మన రెండోదానికిద్దామండి పాపం. అలాగే, దానికి ఏం భాగ్యం? ఇకపోతే బావ పొలమేమో ఒక్క కళ్ళి చంపి పాతరేస్తాను దరిద్ర పీనుకున్నారా? బావ అన్నయ్య దూరముండే అక్కుపచ్చులారా, మీకంటే శవాల్ని పీక్కుతినే ఆ రాబందులైవే, అవి మనిషి సత్యంత వరకనే ఓపి పడతాయి. మీరు మనిషి బతుకుండగానే పీక్కుతున్నామని ఎత్తులు వేస్తున్నారు. అది కాదు బావ, ఏమీ మాట్లాడకండి, నా ఆస్తిలో చిల్లికావ కూడా మీకు దక్కనివ్వరు. కొండ అవతలకి. ఇవాళ ఎందుకు బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు? పెడదాం పదవి, 4 రోజులు పోయాక ఆ శుభవార్త తీర్చాకొద్దాం. అలాగే వస్తాం బావ. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే వస్తా అన్నయ్య. ఆ పీటెట్టించి తలిచేయి అన్నట్టు అన్నయ్య. నోరు ఎత్తారంటే చంపుతా, పడపకే పదవే. వేధవ సంత, వేధవ సంతని, నాకు సంతానం లేదని ఇక ఉండదని ఈ దరిద్రం తేమా. ఏమిటారో జోగినాథం, బ్యాల్ట్కి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది. చిత్తం ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందాం అండి. అయ్యా వంటతో సరిపోతుంది ఏమిట్రా, ఇంటి పనుల మాట ఏమిటి? ఇంటి పని కోసం మంచి పని మనుషులు పెట్టుకుందాం. పని మనుషులు, వంట మనుషులు సొంత మనుషులు అవుతారేమిట్రా? చిత్తం కారండి. కానే కారండి. కానే కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దద్దమ్మలారా? ఇంకో మాట ఏదన్నా రండి మరి. ఇంకో మాట అస్సలు కారండి. అని పొంద, సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాదారా మీకు? చిత్తం మనకు అర్థాంగి ఉంటే మంచిదండి అయ్యా. మనకు ఏమిటి నీ పిండం? సరే, మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను రా. ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను. చిత్తం వెంటనే కన్నా ఉండయా? కందాం ఏమిటి పిండం? నేను కంటాను రా. రే జోగినాథం అయ్యా, వెంటనే ఒక మంచి సంబంధం చూడరా. ఓ సంబంధం రెడీగానే ఉందండి అయ్యా. ఎవరా పిల్ల? చక్కని చుక్క, ఓ అందాల బొక్క. ఇంతకీ ఆ పిల్ల తండ్రి ఎవరు? ఓ సామాన్య కుటుంబీకుడు అండి అయ్యా, కుటుంబరావు అని.